ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మదేవ, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమము చూస్తున్న వారి ఆత్మీయ నేత్రములు తెరవబడునుగాక. యేసు నామములో మీరు ఆశీర్వదించబడుదురుగాక. మీరు దేవుని చిత్తమును నెరవేర్చుదురుగాక. ఆమెన్. ఈరోజు మొదటగా నా సాక్ష్యము, దేవుడు నాకు చూపించిన దర్శనాన్ని మీతో పంచుకుంటాను. కీర్తనలు 42:1-2 చదివినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. నేను పుట్టకముందే మా తల్లిదండ్రులు సేవకు నన్ను సమర్పించారు. నేను యవన దశలోకి వచ్చినప్పుడు లోకంలో పడి దేవునికి దూరమయ్యాను. నా జీవితంలో సమస్తాన్ని కోల్పోయాను. మీరు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు గురించి చదివి ఉంటే, ఆయన బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరికి వెళ్దామని ఆలోచన వస్తుంది. అలాగే నేను సమస్తము కోల్పోయి జీవితంలో ఏం చేయలేని పరిస్థితుల్లో నేను దేవుని దగ్గరకు తిరిగి వచ్చాను. 2009 నుంచి స్థానిక సంఘానికి కాపరిగా ఉన్నాను. ఈ 14 నేనేం చేశాను, దేవుడు నన్ను ఎలా నడిపించాడు కొద్ది నిమిషాలు మీతో చెప్తాను. ఎప్పుడైతే నేను పూర్తిగా దేవుని తెలుసుకున్నానో, దేవుని మీద పూర్తిగా ఆధారపడటం ప్రారంభించాను. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా పరిస్థితులను మార్చాలి, దేవుడు తప్ప నాకు ఇంకా వేరే ఆధారం లేదు. అప్పటి నుంచి మొదటగా బైబిల్ చదవటం ప్రారంభించాను. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిషేకించబడిన అనేక మంది దైవజనుల వాక్యం వినటం ప్రారంభించాను. అలాగే అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ చదవటం ప్రారంభించాను. దాదాపు రోజుకి 5-6 ఇలా చేసేవాడిని. ఇలా ఈ 14 దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు ద్వారా నేను అనేక మందికి సువార్త ప్రకటించాలి అనే విశ్వాసంతో దేవుణ్ణి వెతకటం ప్రారంభించాను. మీకు మొదట్లో చెప్పిన వాక్యం ఉంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా జీవితం ఎడారిలో ఉంది, నాకెక్కడ అవకాశం లేదు, ఏమాత్రం హోప్ లేదు. ఆ టైంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను దేవుని కోసం ఆశపడి ఆసక్తితో దేవుణ్ణి వెతకటం ప్రారంభించినప్పుడు 2020 దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో నేను భవిష్యత్తులో గొప్పగా పరిచర్య చేస్తున్నట్లు దేవుడు చూపించాడు. ఆ తరువాత పరిశుద్ధాత్మ పౌరం రూపంలో నా మీదకి దిగిరావటం చూశాను. నేను భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నూనెతో నన్ను అభిషేకించినట్లు దర్శనం చూపించాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి. స్పిరిచువల్గా చూసినట్లయితే దేవుడు నన్ను అభిషేకించాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు భవిష్యత్తులో ఇలా గొప్పగా పరిచర్య చేస్తావని. దేవుని ఆత్మచేత నింపబడటం అనేది ఆషామాష విషయం కాదు. దేవుని ఆత్మచేత నింపబడ్డామంటే మన పరిస్థితులు మారిపోతాయి, మన ఇబ్బందులు పోతాయి, గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అవేంటో మీకు చెప్తాను, వినండి. మాకు 4 సంతానం లేదు. సంతానం లేకపోయినా పరిచర్య చేస్తూ ఉన్నాం, దేవుని యందు విశ్వాసంతో ముందుకెళ్తూ ఉన్నాం. డాక్టర్లు కూడా వల్ల కాదని చెప్పారు. 10 అయిపోయింది, 12 అయిపోయింది, 14 దేవుడు మా సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం మిమ్మల్ని కనికరించి మీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ఆ 1 అద్భుతంగా మా వైఫ్ మెర్సీ ప్రెగ్నెంట్ అయింది. దేవుడు మొదట మాకు షారోన్ అమ్మాయినిచ్చాడు, తరువాత జాషువా అబ్బాయినిచ్చాడు. జాషువా కూడా ఒక అద్భుతం. జాషువా పుట్టినప్పుడు 2021 ఏప్రిల్ 28, దేశమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, కరోనాతో అనేక మంది చనిపోతున్నారు. ఆ టైంలో హాస్పిటల్ రూమ్లో దేవదూతలు కాపుదల ఉండటం నేను దర్శనంలో చూశాను. ఇలా అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన సమస్యల నుంచి, బంధకాల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తి దేవుడు సమృద్ధినిచ్చాడు, దేవుడు జ్ఞానంతో నింపాడు. దానివల్లే ఇలా పరిచర్య చేయటం ప్రారంభించాను. ఇది నా సాక్ష్యం. తరువాత 2022 నవంబర్ 7 దేవుడు భారతదేశంలో ఉద్యమం గురించి ఒక దర్శనం చూపించాడు.
దానికి ముందు 3 సంవత్సరాల నుంచి మా సంఘంలో ప్రతిరోజు ఉద్యమం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించి చూపించిన దర్శనం ఏంటంటే, ఆ దర్శనంలో నేను ఒక పెద్ద పరలోక సైన్య సమూహాన్ని చూశాను. లెక్కలేనంతమంది దేవదూతలు ఉన్నారు, అదంతా పరలోక సైన్యం. వాళ్ళకి ఎదురుగా అపవాది సైన్య సమూహం కూడా కనబడింది. ఇదంతా నేను దర్శనంలో చూస్తున్నాను. ఒక పెద్ద కోట ఉంది. ఇది ఎక్కడా అని చెప్పి నేను ఆలోచిస్తుంటే నేను భూమి మీద అని చెప్పి అనుకున్నాను. కానీ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, భారతదేశంపై ఉన్న ఆకాశ మండలంలో ఈ పోరాటం జరుగుతుంది అని. ఇది బైబిల్ ప్రకారం మీరు చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 ఇలా ఉంటుంది, మనము పోరాడినది శరీర ధరలతో కాదు కానీ అధికారులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము అని స్పష్టంగా రాయబడింది. అదే నేను చూస్తున్న దర్శనం. ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మల సమూహంతో పోరాటం జరగబోతుంది. మీరు పాత నిబంధనలో చూసినా దానియేలు ఒకసారి ఒక దర్శనం చూసి దాని గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభిస్తారు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. 21 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవదూత ఆయన దగ్గరకు వస్తుంది. ఆ దేవదూత చెప్పిన మాటలు ఏంటంటే, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజునే దేవుడు నీకు మెసేజ్ అంటే ఉత్తరం పంపించాడు. అయితే పారసిక రాజుల యొక్క అధిపతి మధ్యలో నన్ను ఆపేశాడు, తర్వాత మిక్కాయేలు వచ్చి నన్ను విడిపించాడు, నేను నీ దగ్గరికి వచ్చానని. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చాలామంది 21 రోజులు ఉపవాసం చేస్తారు. ఎందుకంటే అది దానియేలు గ్రంథంలో చూసి చేస్తారు. ఈ పారసిక దేశపు రాజు దేవదూతను ఆపేయటం ఏంటి? అసలు అదేంటంటే, పారసిక దేశంపై ఉన్న ఆకాశ మండలంలో దురాత్మల సమూహానికి రాజు అనమాట, ఆయన దేవదూతను ఆపేస్తాడు. 20 రోజుల పాటు ఆ దేవదూత అక్కడే ఉంటాడు. మిక్కాయేలు వచ్చి పోరాడి ఆ దేవదూతను కిందకి పంపిస్తాడు. అంటే ఇప్పుడు నేను చెప్పే దర్శనం బైబిల్కి అనుకూలంగా ఉంది. మనం ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. సరే, నా దర్శనం చూడండి. ఆ దర్శనంలో గొప్ప సైన్య సమూహము, ఎదురుగా అపవాది సైన్య సమూహం ఉంది, ఒక పెద్ద కోట ఉంది. అప్పుడు యేసు ప్రభు నేను దిగిరావటం చూశాను. ఆయన చేతిలో ఒక ఖడ్గం ఉంది. ఆయన ఖడ్గం నుంచి వచ్చిన అగ్నిజ్వాల చేత అనేక మంది అపవాది సైన్య సమూహము నిర్వీర్యమైపోయినారు. తర్వాత ఈ పరలోక సైన్య సమూహం వాళ్ళ మీద దాడి చేసి సమస్తాన్ని నిర్మూలించడం జరుగుతుంది. వాళ్ళు అలా నిర్మూలించిన తర్వాత ఆ కోటలోకి ప్రవేశిస్తారు. ఆ కోటలోకి ప్రవేశించి అపవాదికి సంబంధించిన సమస్తాన్ని నాశనం చేయడం చూశాను. అలా నాశనం చేసి ఆ కోట లోపలికి వాళ్ళు వెళ్తారు. లోపల ఒక సర్క్యులర్ పాత్ ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే సడన్గా ఆ కోట ద్వారాలన్నీ మూసుకుపోతాయి. ఇదంతా నేను దర్శనంలో చూస్తూ ఉన్నాను. ఏం జరుగుతుందా అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు పైనుంచి ఒక గొప్ప వెలుగు దిగిరావటం చూశాను. దేవుని యొక్క మహిమ ఆ కోట మీదకి దిగిరావటం చూశాను. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ఆ కోట మీదకు దిగివచ్చిందో ఆ కోట చుట్టుపక్కల ప్రాంతం గొప్ప వెలుగుతో నిండిపోయింది. అది చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అపవాది దుర్గాలు కూలిపోతున్నాయి. ఈ దుర్గాలు కూలిపోతున్న టైంలో ఆ కోట నుంచి దేవుని యొక్క మహిమ భారతదేశంలో అనేక ప్రాంతాలకు దిగిరావటం చూశాను. దేవుని యొక్క మహిమ మా సంఘం మీదకు కూడా దిగొచ్చింది. దేవుడు చెప్పాడు, నువ్వు సువార్త ప్రకటించు, నేను అద్భుతమైన కార్యాలు చేస్తానని. అందుకే నేను ఈ సువార్త ప్రారంభించాను. ఈ దర్శనం ద్వారా దేవుడు నాతో చెప్పిన విషయాలు ఏంటంటే, ప్రపంచంలో గొప్ప ఉజ్జీవం ప్రారంభమైంది. అంచ దినముల ఉజ్జీవం. మన దేశంలో కూడా దేవుడు ఉజ్జీవాన్ని మొదలుపెట్టాడు. 2022 చివరి నుంచి ప్రారంభమైంది. 2023-24 తర్వాత సంవత్సరాల్లో అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు దైవిక శాఖల ద్వారా చేపిస్తాడు. ఈ ఉజ్జీవం మన దేశంలో కూడా ప్రారంభమైంది. ఆ దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడు. మనం దేవుని యొక్క దర్శనాన్ని విని విశ్వాసముంచి సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని పని చేయడానికి ఇష్టపడితే దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు.
యేసు ప్రభు రెండవ రాకడకు ముందు ఈ ఉద్యమం మొదలైంది. కడవరి సంఘం యొక్క మహిమ ఆది సంఘం యొక్క మహిమ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆది సంఘంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ఆది సంఘంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో అన్నిటికన్నా ఎక్కువగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో మనం తెలుసుకుని దేవుడు చెప్పిన మాట విన్నట్లయితే, దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే మన జీవితాలు మారటమే కాదు, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇది దేవుడు నాకు చూపించిన దర్శనం. ఈ రెండు దర్శనాల తర్వాత దేవుడు మీతో చెప్పమన్న కొన్ని మాటలు నేను చెప్తాను. జనరల్గా క్రైస్తవులు ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేను, ఇది నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల అవ్వదు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మనం అలా ఆలోచించకూడదు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఉంటుంది, మీరు లోక మర్యాద చొప్పును అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. మీరు లోకం ఆలోచించినట్లు ఆలోచించొద్దు, లోకం చేసినట్లు చేయొద్దు. మనం అందుకు కాదు ఉన్నది, లోకంలో ఉన్నాము కానీ మనం లోక సంబంధులము కాదు. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. మనం వెలిచూపు వలన కాకుండా విశ్వాసం వలన జీవించాలి. వెలిచూపు అంటే ఏంటి? మనకున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న పరిస్థితులను బట్టి కాదు. దేవుడు ఏం చేస్తాడు, మన ద్వారా దేవుడు ఏం చేయగలడు, మనం అలా ఆలోచించాలి. ఇంతకుముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. దేవుని యొక్క మహిమ మన దేశం మీద కుమ్మరించబడింది. మనం విశ్వాసంతో నమ్మాలి. నమ్మితే మనం దేవుని యొక్క కార్యాలు చూస్తాం. దేవుని దగ్గర ముందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. యేసు ప్రభు మార్తతో అంటాడు, మార్త నేను నీతో చెప్పలేదా, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ముందు మనం నమ్మినట్లయితే, ముందు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే, ముందు మనం ప్రార్థన చేస్తున్నట్లయితే, ముందు మనం దేవుని పనికి సహాయం చేస్తున్నట్లయితే, అలా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన జీవితంలో బహుబలంగా పనిచేస్తుంది. బలమైన దేవుని కార్యాలు జరుగుతాయి. నమ్మితే మనం దేవుని యొక్క మహిమను చూస్తాం. మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి. ఇంతకుముందు ఆలోచించిన విధంగా మనం ఆలోచించకూడదు. మనం ఎలా జీవించాలి? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుని ఆత్మ మనలో నివసించడం అంటే ఇప్పుడు ఆలోచించారా మీరు? దేవుని ఆత్మ అంటే ఎవరు అసలు? సమస్త సృష్టిని సృజించిన దేవుడు, యేసుక్రీస్తుని మృతుల నుంచి లేపిన వాని ఆత్మ మనలో నివసించడం అంటే, దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. మన రోమాలు నిక్కబడుస్తాయి. మన జీవితంలో ఉన్న బంధకాల నుంచి విడుదల దొరుకుతుంది. అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది. సమస్యల నుంచి విడుదల పొందుతాం. దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనల్ని దేవుడు ఒంటరిగా వదిలేయలేదు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అంత్య దినముల్లో దేవుడు సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. అదే టైంలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడు తన ఆత్మను ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల మీద కుమ్మరించబోతున్నాడు. స్థానిక సంఘము, అది చిన్నదైనా పెద్దదైనా, ఈ అంత్య దినముల ఉద్యమంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుడు చెప్పిన దాని ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉద్యమం రాబోతుంది. అనేక మంది రక్షించబడతారు. దాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ఈ 2023 ఎవరైతే దేవుని పని ఆపడానికి ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే దేవుని పనికి ఇబ్బంది కలుగ చేయడానికి ప్రయత్నిస్తున్నారో, వారు లేకుండా పోతారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి హేరోదు ఏం చేస్తాడంటే, దేవునికి మహిమ ఇవ్వకుండా తను తాను గొప్పగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని దూత అతన్ని మొత్తుతుంది. మొత్తగానే వెంటనే పురుగుల బలి చనిపోతాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళు దేవునికి విలువ ఇవ్వకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా, ఇష్టం వచ్చినట్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 2023 అయ్యేసరికి
దేవుడు వాళ్ళలో చాలామందిని మొత్తుతాడు, వారు ఈ లోకంలో ఉండరు. దేవుని పనికి ఆటంకాలు కలిగిస్తున్న ప్రభుత్వాలు పడిపోతాయి. దేవుడి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి. ఉద్యమం అనేది ప్రారంభమైంది. మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. క్రైస్తవులు మార్చుకోవాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తాను. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 చదివినట్లయితే ఇలా ఉంటుంది, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను, దీనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. నేను చాలామంది దగ్గర ఈ వాక్యం గురించి ఎలా విన్నానంటే, బైబిల్లో ఇలా రాయబడి ఉంది, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి అని చెప్పి అలా జీవించేస్తున్నారు. దేవుడు అలా మనతో చెప్పలేదు. అపొస్తలైన పౌలు ఏం చెప్పాడో మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉంటాను, కానీ నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. అపొస్తలైన పౌలు ఏ స్థితిలో ఉన్నా తనకు తెలుసు, దేవుడు తన్ని బలపరుస్తున్నాడు, దేవుని ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. ఇంతకీ అపొస్తలైన పౌలు ఏం చేస్తాడో తెలుసా? సువార్తతో ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు. మరి మనమేం చేస్తున్నాం? దేవా, నువ్వు నాకుంటే చాలు, నాకేం అవసరం లేదు అని చెప్పి అనేక మంది క్రైస్తవులు అంటూ నేను చూశాను. వీళ్ళని దేవుడు మెచ్చుకుంటాడా? మీరు చెప్పండి, మెచ్చుకుంటాడా? అస్సలు మెచ్చుకోడు. ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి ఆ తలాంతును జాగ్రత్తగా దాసేసి, దేవా నాకు నువ్వు ఉంటే చాలు, నాకేం అవసరం లేదంటే దేవుడు ఏమంటాడు తెలుసా? సోమరివైనా చెడ్డదాసుడా. ఇప్పుడు అనేక మంది క్రైస్తవులతో దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు, నేనుంటే చాలు కాదు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనం దేవుని పని చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, ఎప్పుడైతే దేవుని పని చేయటానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని మాటకు విలువిస్తూ ఉంటామో, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేయటం ప్రారంభిస్తుంది. దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి, దేవుని కార్యాలు మన కుటుంబంలో జరుగుతాయి, దేవుని కార్యాలు మన పిల్లల జీవితాల్లో జరుగుతాయి, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం అంత్య దినముల ఉద్యమంలో ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. లోక ప్రకారం జీవించడానికి గతించిన కాలమే చాలు. ఇంకా లోక ప్రకారం జీవించటం మానేసి దేవుని మాట విని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. అంతేగాని, దేవా నువ్వు ఉంటే చాలు, నాకేం వద్దు, నేను ఎలాగోలా ఉంటాను, అందుకు కాదు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను జయించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా కూర్చుండబెట్టనిచ్చేదను. మనము జయించాలి. మనము దేవునిలో ఎదిగి దేవునిలో బలపడి మనం సమస్యలను జయించి పరిస్థితులను జయించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడు దేవుడు తనతో పాటు మనల్ని కూడా కూర్చుండనిస్తానని చెప్పాడు. అంతేగాని మనమే సమస్యల్లో మూలుగుతూ మనమే ఇబ్బందుల్లో ఉంటూ దేవా నేను ఎలాగోలా బతుకుతాను అందుకోసం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాడో దాన్ని గమనించి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. మీరు బైబిల్ చదివినట్లయితే యేసు ప్రభువు చాలాసార్లు ఈ మాట అంటాడు, అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడ? మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు చేసే పని ఏంటంటే, దేవునితో సహవాసం లేకుండా, బైబిల్ ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా లోకంలో అనవసరమైన విషయాలు ధ్యానిస్తూ, అనవసరమైన విషయాలు తెలుసుకుంటూ, టీవీ చూస్తూ, ఫోన్లు చూస్తూ సమయాన్ని అంతా వ్యర్థంగా గడిపేసి సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు దేవాని చెప్పి పరిగెత్తుకొస్తూ ఉంటారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బైబిల్లో ఏం రాయబడింది?
ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. దేవుని మాటలు విన్నప్పుడు మనం వాటి ప్రకారం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు మనం దేవునిలో బలపడతాం, మనం విశ్వాసంలో ఎదుగుతాం, మనం దేవుడు చెప్పినట్లు చేస్తాం, దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది, దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగయ్యున్నది అని స్పష్టంగా రాయబడింది. ఎప్పుడైతే మనలో దేవుని వాక్యం ఉంటుందో, మనం రెగ్యులర్గా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామో, మనం విశ్వాసంలో ఎదుగుతాం, దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎలా రియాక్ట్ అవ్వాలో మనకు తెలుసు, మనం విశ్వాసంతో రియాక్ట్ అవుతాం. మనకు తెలుసు దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, దేవుడు మన జీవితంలో స్వస్థత ఇస్తాడు, దేవుడు మనల్ని బంధకాల నుంచి విడిపిస్తాడు, అభిషేకము వలన అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది అని విశ్వాసంతో మనం ముందుకెళ్తాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, దేవుని కార్యాలు జరుగుతాయి. అలా కాకుండా లోక విషయాలు ధ్యానిస్తూ, టీవీ చూస్తూ, కాలక్షేపం చేస్తూ, సినిమాలు చూస్తూ ఇలా టైం అంతా గడిపేస్తే, సడన్గా ఒక సమస్య వస్తే దైవజనులు చెప్పినా, విశ్వాసులు చెప్పినా మనం నమ్మలేం. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము, ఆ మాట మనకి నమ్మబుద్ధి కాదు. లోకం విషయాలు మనలో ఉన్నాయి, లోకంలో ఉన్న అనవసరమైన విషయాలు మనలో ఉన్నాయి, మనలో విశ్వాసం లేదు. మనం సమస్యలో ఉన్నప్పుడు దేవుని మాటలు మనలో పనిచేయవు, ఎందుకంటే ఆల్రెడీ మనం లోకంలో ఉన్నాం, విశ్వాసం లేదు, లోకంలో అనేకమైన విషయాలు నేర్చుకుని ఉన్నాం. అలా మన జీవితంలో దేవుని కార్యాలు జరగవు. ఎలా జరుగుతాయంటే మీరు కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవ యొక్క నాటబడినదై ఆ కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. ఇప్పుడున్న ప్రపంచం మొత్తం చేసే పని అదే, వ్యర్థంగా కాలక్షేపం చూడటం, వ్యర్థంగా టీవీ చూడటం, వ్యర్థంగా ఫోన్లు చూడటం. ఇలా చేయకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యం అంటే ఒక టెక్స్ట్ బుక్ చదివినట్లు కాదు, మనం విశ్వాసంతో ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి మన జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తుంది, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేయటం ప్రారంభిస్తుంది. ఈయన మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. ఈరోజు మీకు చాలా విషయాలు మీతో పంచుకున్నాను, నా సాక్ష్యం చెప్పాను, దేవుడు చూపించిన దర్శనం చెప్పాను, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయో చెప్పాను. మనం దేవునితో సహవాసం కలిగి ఆయన మాటలు ధ్యానిస్తూ విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. ప్రియుడ, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ఆత్మలో ఎదుగుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి బలపడుతూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు, దేవుని జ్ఞానం మనకి లభిస్తుంది. మన పిల్లలకు కూడా దేవుని మాటలు బోధించాలి, దేవుని వాక్యాన్ని చదవమని చెప్పాలి, అప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు. అంతేకాకుండా ఏం చేయకుండా సమయమంతా వ్యర్థంగా గడిపేసి, లోకంలో గడిపేసి, అదేదో జ్ఞానమని చెప్పి, మేము తెలివిగలవని చెప్పి, సమస్యలు వచ్చినప్పుడు సడన్గా దేవుని దగ్గరికి వస్తే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఒకవేళ మన ఇబ్బందిని బట్టి, మన సమస్యను బట్టి మనం మారితే, మనం విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అంటే ప్రతిసారి అలా ఉండమని దేవుడు చెప్పట్లా, మనం దేవుని మాట వింటే మనం ఆశీర్వదించబడిన జీవితాన్ని జీవిస్తాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఫలించాలి, మనం దేవుని పని చేయాలి, మనం దేవుని పనికి సహాయం చేయాలి. అలా చేసినప్పుడు మనము, మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అలా కాకుండా లోకంలో ఉంటే, లోక జ్ఞానాన్ని తెలుసుకుంటే, పేరుకి క్రైస్తవుల్లా ఉంటాం కానీ
దేవుని యొక్క శక్తి మనలో పనిచేయదు, దేవుని యొక్క కార్యాలు మనలో జరగవు. లోకంలో వాళ్ళ యొక్క లెక్కలు అవన్నీ చూస్తూ ఉంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అందుకే చాలామంది క్రైస్తవులు సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమస్యల్లో ఇబ్బందుల్లో ఉండి ఎలాగోలా జరగని, ఎలాగోలా ఉంటాను, దేవా నువ్వు నాకు ఉంటే చాలు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. వీటి వల్ల ఉపయోగం లేదు. మనం ముందుగానే దేవుని మాటలు వింటే, నమ్మితే, విశ్వాసం కలిగి ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ వాక్యం విన్న మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి. దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తాడో తెలుసుకోవాలి. మనం లోకంలో ఉంటున్నాం, మనం సంతోషంగా ఉండటం తప్పులేదు. మనం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తానని చెప్తున్నాడు. కొంచెం టైం మనం సంతోషంగా ఆనందంగా ఉండటం తప్పులేదు, మిగతా వాళ్ళతో మాట్లాడటం తప్పులేదు. అలా కాకుండా రోజంతా వ్యర్థమైన వాటికి మన సమయాన్ని వెచ్చిస్తున్నట్లయితే మన జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది? బైబిల్లో ఇలా రాయబడి ఉంది, ఈయన మాటలు విని వాటి ప్రకారము చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిహీనుని పోలి ఉంటారు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం చేయకపోతే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు కూలబడుతుంది. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను అభిషేకంతో నింపబడిన తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. దేవుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయి, నేను అద్భుతమైన కార్యాలు చేస్తానని. మీరు విశ్వాసం ఉంటే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయండి. మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆత్మీయ నేత్రాలు తెరవ చేయండి. మీరు ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నారు. పరలోక సైన్య సమూహమునైనా మా దేశంలో నైనా ప్రవేశించి అపవాది దుర్గాల్ని కూలద్రోయటం మీరు దర్శనం ద్వారా చూపించారు. మీ యందు విశ్వాసంతో మీ మాట వింటూ నేను మీతో సహవాసం కలిగి గొప్ప కార్యాలు నాయన పొందుకోవడానికి నాయన సహాయం దయచేయండి. ఈ కార్యక్రమము చూస్తున్న వారు, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, వారి జీవితాల్లో అపవాది కాడి విరగొట్టబడునుగాక. అభిషేకము వలన అపవాది కాడి విరగొట్టబడుతుంది. వారి సమస్యల నుంచి, బంధకాల నుంచి విడిపించండి. మీ కార్యాలు జరిగించండి నాయన. మీ నామానికి మహిమకరంగా ఫలించే కుటుంబాలుగా దీవించమని నజరైన యేసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.